మంత్రి ఈటలకి కేటాయించిన శాఖ బదిలీపై ఆయన మద్దతుదారులు ధర్నాకు దిగారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరుకి చెందిన ముదిరాజులు ఒక్కటయ్యారు. కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు మార్మోగించారు. ముదిరాజ్ జాతిని ఓర్వలేకనే రాజేందర్ గారిని తప్పించారని ఆరోపించారు. ఇది ముమ్మాటికి కక్షపూరిత చర్యనని విమర్శించారు. ఏకపక్షంగా విచారణ కమిటీ వేశారని మండిపడ్డారు. కొంతకాలంగా రాజేందర్ పై కేసీఆర్ గుర్రుగా ఉన్నారని, ఇదే అదనుగా భూ కబ్జా అంటూ ఆరోపణలు చేసి తొలగించారని ఆరోపించారు. కేబినెట్ నుంచి తొలగిస్తే తమ జాతి ఊరుకోదని, బీసీలంతా ఒక్కటై కేసీఆర్ అంతు చూస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎంఎస్ మండల అధ్యక్షులు తుమ్మల శ్రీనివాస్, కమలాకర్ తో పాటు ముదిరాజ్ నేతలు పాల్గొన్నారు. అయ్యా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మీరు మొదటి నుంచి కూడా ముదిరాజుల పైన వివక్ష చూపుతా ఉన్నారు. ఎందుకంటే ముదిరాజుల రిజర్వేషన్ పైన కూడా వివక్ష ఇప్పటికి చూపుతూనే ఉన్నారు. మరి ఒకే ఒక్కడు మా ముదిరాజ్ జాతి నుంచి ఒక మినిస్టర్గా ఉన్నాడు, ఒక పార్టీ గుర్తించింది, మినిస్టర్గా ఇచ్చిండు, సరే దీంతో అన్న సరిపెట్టుకుందాము, మా వాడు ఉన్నాడని మేము గొప్పగా చెప్పుకుంటున్నటువంటి సమయంలో మరి ఉన్న ఒక మంత్రి మీద నువ్వు విచారణ పేరుతోని తొలగించాలని చూస్తూ ఉన్నావు, మంత్రి నుండి పక్కన పెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నావు. ఈ కుట్ర నువ్వు చేస్తుంది ఈనాడు కాదు, గత సంవత్సరం పాటుగా నువ్వు ఆయన మీద ఫోకస్ పెట్టి ఆయన ఏదో విధంగా మరి పక్కకు నెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నావు. ఇది సరైంది కాదు. ముదిరాజు ఇప్పటిదాకా మరి శాంతియుతంగా ఉన్నారు, ఇక శాంతియుతంగా ఉండేటువంటి ప్రసక్తి లేదు. మేము ఉపేక్షించబోము. మా మీద కనుక ఇదే విధంగా వివక్ష కొనసాగితే, వివక్ష చూపితే మరి నువ్వు గద్దె దించే వరకు కూడా ముదిరాజులు పోరాటం చేస్తారు. ముదిరాజులు కనుక నడుం బిగిస్తే, ఎందుకంటే 50 లక్షల ఓట్లు దాదాపుగా 60 లక్షల వరకు ఉంటారు, మరి ఈ రాష్ట్రంలో మేము కనుక తలుచుకుంటే నీ ప్రభుత్వాన్ని మరి నామరూపాలే కూడా చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాము. నువ్వు వేసినటువంటి కంపెనీ ఏదైతే ఉందో తక్షణమే విరమించుకోవాలి, ఏకపక్షంగా ఉండద్దు, మరి సముచితమైనటువంటి విచారణ ఉండాలి. కాబట్టి వేస్తే అందరి మీద విచారణ వేసి అందరిపైన విచారణ జరిపించు, అప్పుడు ఎవరు దోషులను తేలితే వాళ్ళ మీద చర్యలు తీసుకో, వాళ్ళని శిక్షించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ముదిరాజులుగా.